అలంపూర్ నియోజకవర్గం ఈటిక్యాల మండలం వేముల గ్రామంలో అక్షర భారత్ విద్యా వెలుగు ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ తిరుమలేశు ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ మార్తమ్మ చేతుల మీదుగా అక్షర భారత్ వెలుగు ప్రాజెక్ట్ సెంటర్ ను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అక్షర భారత్ విద్యా వెలుగు ప్రాజెక్టు పిడి అజయ్ కుమార్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మీసాల రాము ఆదేశాల మేరకు అక్షర భారత్ విద్యా వెలుగు ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ ఎస్ తిరుమలేష్ అలంపూర్ నియోజకవర్గ ఇటిక్యాల మండలంలోని వేముల గ్రామంలో అక్షర భారత్ వెలుగు విద్యా ప్రాజెక్టు సెంటర్ను సర్పంచ్ మార్తమ్మ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అక్షర భారత్ వెలుగు విద్యా ప్రాజెక్టు సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ ఎస్ తిరుమలేష్ మాట్లాడుతూ నేటి సమాజంలో నిరక్షరాస్యులు గతంలో వారికుండే ఆర్థిక పరిస్థితుల నుండి విద్యకు దూరం కావడం వల్ల ఆయా రంగాల్లో నిరక్షరాస్యత కారణంగా అమాయక ప్రజలు మోసపోవడం బాధాకరమన్నారు. వేముల గ్రామంలో అక్షర భారత్ వెలుగు విద్యా ప్రాజెక్టు సెంటర్ను ఏర్పాట్లు చేయడం వల్ల గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్షర భారత్ వెలుగు విద్యా ప్రాజెక్టు మండల కోఆర్డినేటర్ కె పరశురామ్, సర్పంచ్ మార్తమ్మ, ఉప సర్పంచ్ గౌసియా బేగం, గ్రామ కోఆర్డినేటర్ కె అపర్ణ, టిఆర్ఎస్ నాయకులు కాంతారెడ్డి, చెంచురెడ్డి, అలంపూర్ యువజన కాంగ్రెస్ నాయకులు శ్యామ్ సుందర్ రావు, బీజేపీ మండల అధ్యక్షులు ఎల్ జగదీశ్వర్ రెడ్డి, రిటైర్డ్ సిఆర్పీఎఫ్ కె ఆనంద్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అనంతరం నిరక్షరాస్యులకు అక్షరాలు దిద్దబెట్టడం జరిగింది.